ఓకే డాక్టర్ గారు, మిగతా విషయం కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అమ్మా. మీ పేరండి? ఓకే అండి, మన షో చూస్తూ ఉన్నారు కదండి, డెంటల్ కేర్ ప్రోగ్రామ్. ఈ రోజు మనతో డాక్టర్ దీప్ సాగర్ గారు ఉన్నారు. మీకు దంతలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఓకే మా నమస్కారం అమ్మా. చిట్టమ్మ గారు నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, ఏమి ఇబ్బంది? ఓకే అమ్మా చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తోంది. మా మనవరాలకి చిన్నప్పుడు త్వరగా ఓడలేదండి. ఓకే, పళ్ళు ఓడక ముందు లోపల నుంచి వేరే పళ్ళు తీసేశారు. ఓకే, ఆ పళ్ళు వచ్చి తర్వాత వచ్చిన పళ్ళు పచ్చిత్వం లేదండి సార్. ఓకే, తర్వాత ఈ పళ్ళు ముందు పాల పళ్ళు ఊడిపోయినా గానీ ఉన్న పళ్ళు వంకటింకరగా వచ్చండి, అవి పటుత్వం లేకుండా ఉన్నాయండి సార్. ఓకే, వయసు ఎంతమ్మా అమ్మాయిది? చిట్టమ్మ గారు, ఈ మధ్యకాలంలో అవి చూమలు లాగుతున్నాయి అంటుందండి సార్. వయసు ఎంతమ్మా అమ్మాయి, వయసు ఎంత చిట్టమ్మ గారు? అమ్మాయి వయసు 19 వచ్చిందండి సార్. 19? ఓకే, 19 అండి సార్, 19. ఓకే ఓకే అమ్మా, అయితే మెయిన్గా పళ్ళు వంకటింకరగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటమ్మా, అక్కడ స్పేస్ లేకపోవడం వల్ల. అంటే పళ్ళు రావడానికి ఆ ఎముకలో సరైన స్పేస్ ఉంటే పళ్ళు కరెక్ట్గా వస్తాయి, లేదు అంటే స్పేస్ లేకపోవడం వల్ల కొంచెం వంకటింకరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వంకటింకరతనం పోవాలి అంటే కనుక మనం క్లిప్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. లేదు క్లిప్ కాకుండా వేరే ట్రీట్మెంట్ అంటే అలైనర్స్ అని వచ్చాయి కొత్తగా, సో అవైనా చేసుకొని దాన్ని సరి చేయొచ్చమ్మా. హలో చెప్పండి అమ్మా. అదే అమ్మా, దానికి క్లిప్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందమ్మా వంకటింకర్ పళ్ళకి. నేను ప్రాక్టీస్ చేసేది హైదరాబాద్ లోనమ్మా, హస్తినాపురంలో, ఎల్బీ నగర్ దగ్గర. సో ఎక్కడైనా చేయించుకోవచ్చమ్మా ట్రీట్మెంట్ అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, ఇందాక మన పేషెంట్ అడుగుతున్నారు కదా, ఇలా